Hi friends, welcome to Aari Creations. In kondamain blouse design evidanga cheyalo chupistanu. Meelo evarikaina Aari design papers kavalani anukunte screen paina kanipisthe number ki WhatsApp cheyandi. Ee video lo use chese materials iron needles, 2mm sugar beads, silk threads, zari thread, thin zari thread. ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఫ్లవర్స్ పెటల్స్ మధ్యలో ఒక 3 2mm షుగర్ బీడ్స్ని 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ప్రతి పెటల్లో అంటే 3 2mm షుగర్ బీడ్స్ని 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో రౌండ్ షేప్ ఉంది కదా, అక్కడ ఈ 2mm షుగర్ బీడ్స్ని రౌండ్ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టెమ్స్కి కూడా మనము ఈ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ అన్నిటి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ లీవ్స్కి మనము సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి లోడ్ స్టిచ్ లాగా ఫిల్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ కలర్స్ యూజ్ చేసుకుంటూ ఒకటి పింక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత జెరీ థ్రెడ్ యూస్ చేసి ఈ బీడ్స్కి అంటే ఫ్లవర్ షేప్ లాగా అవుటర్ లైన్ అంతా జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. బార్డర్స్కి, స్టెమ్స్కి రెండు వైపులా, లీవ్స్ అన్నిటికి కూడా మనం ఈ జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. స్టెమ్స్కి లీవ్స్ అంతటికి 1 లైన్ చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి రౌండ్ షేప్లో ఉన్న కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ సేమ్ ప్యాటర్న్ బంచ్ని మనం ఆల్ ఓవర్గా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.